కివీస్ గడ్డపై టీ20 సిరీస్ ను సొంతం చేసుకొని జోరు మీదున్న టీమ్ ఇండియాకు పరాభవం ఎదురైంది. తొలి వన్డేలో న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన ఇచ్చినా బౌలింగ్ లో మాత్రం తేలిపోయింది. జరిగిన తొలి వన్డేలో భారత్ జట్టు ఓడిపోయింది. పేలవమైన బౌలింగ్తో పరాజయాన్ని చవిచూసింది. భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేక చేతులెత్తేసింది. ఆక్లెండ్ వేదికగా జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 306 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభమన్ గిల్, కెప్టెన్ శిఖర్ ధావన్ మంచి ప్రారంభాన్ని అందించారు. వీరిద్దరూ కలిసి తొలి వికెట్కు 124 పరుగులు భాగస్వామ్యం జోడించారు. మిడిల్ ఆర్డర్లో వచ్చిన శ్రేయస్ అయ్యర్ అర్ధ సెంచరీతో రాణించాడు. ఇతనికి సంజు శాంసన్ 36 పరుగులు, సుందర్ 37 పరుగులు చేశారు. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్యాన్ని కివీస్ మరో 2 ఓవర్లు ఉండగానే ముగించింది. లాథమ్ 145 పరుగులతో చెలరేగగా విలియమ్సన్ 94 పరుగులతో రాణించాడు. కివీస్ 88 పరుగుల వద్ద 3 వికెట్ కోల్పోగా వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయ తీరాలకు చేర్చారు. భారత బౌలర్లకు కివీస్ బ్యాటర్ టామ్ లాథమ్ చుక్కలు చూపించాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా సార్దుల్ 1 వికెట్ తీశాడు. ఈ విక్టరీతో సిరీస్లో కివీస్ 1-0 ముందంజలో ఉంది. భారత్ బౌలింగ్పై మరోసారి తీవ్ర విమర్శలొస్తున్నాయి. భారీ స్కోర్ చేసినా కాపాడుకోలేక బౌలర్లు పేలవ ప్రదర్శన కనబర్చారు. కీలక వికెట్లను పడగొట్టడంలో విఫలమయ్యారు. బౌలింగ్ వైఫల్యంతో తొలి వన్డేలో భారత్ ఓటమిని మూటగట్టుకుంది.